మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అంబేద్కర్ నగర్ 3వ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ తరపున బి సత్యవతి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును ఆమెకు వేసి గెలిపించాలని కోరుతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 3వ వార్డు నుంచి మా అమ్మ పూర్ల సత్యవతి గారు పోటీ చేస్తున్నారు. కావున మాకు దయచేసి అందరూ ఓటు వేయడం ప్రార్థన. గత 15 సంవత్సరాలుగా ఈ వార్డు బెల్లంపల్లి మున్సిపాలిటీలో చాలా వెనుకబడి ఉంది. అన్ని వార్డులు డెవలప్ అయినా కానీ మా బెల్లంపల్లి అంబేద్కర్ నగర్ 3వ వార్డు డెవలప్ కాలేదు. చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. గత వారం రోజులుగా వాటర్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు. బోర్ పాడే వారం రోజులు అవుతుంది. వారం రోజులుగా నీటి సరఫరా బంద్ అయింది. అలాగే డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అదేవిధంగా ఎక్కడ చెత్త అక్కడ, గత 5 సంవత్సరాల్లో చెత్త బండి వచ్చిన ఆడవాళ్ళు అసలే లేవు ఈ అంబేద్కర్ నగర్లో. అది కూడా ప్రతి ఒక్క సమస్యను మేము సమస్యలే ధ్యేయంగా పనిచేస్తామని ప్రతి ఒక్కరికి వాగ్దానం చేస్తున్నాం. బాగుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపిస్తే సమస్యల ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము. మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలు పరిష్కరించాము. ఇంకా అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మాది 3వ వార్డు అంబేద్కర్ నగర్. మా అంబేద్కర్ నగర్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. రోడ్స్ లేదు, డ్రైనేజ్ లేదు, వాటర్ సౌకర్యం లేదు. కనీసానికి వార్డు అసలు వార్డు లాగానే లేదు. ఒక పల్లెటూరు కూడా ఇంకా చాలా బాగుంటుంది. కానీ మా ఎమ్మెల్యే గారు వచ్చినాక కొంచెం కొన్ని రోడ్స్ కూడా వచ్చినాయి. దుర్గం చిన్నయ్య గారు కొన్ని రోడ్స్ కూడా సౌకర్యం చేశారు తన మాట ఇచ్చి. అదేవిధంగా మాకు అంబేద్కర్ నగర్లో అంటే కొన్ని ఫోన్స్ కూడా లేవు, కరెంట్ ఫోన్స్ కొన్ని సైడ్లో. అక్కడ వైర్ కనెక్షన్ లేదు. పాపం వాళ్ళు ఒక 2-3 లైన్ల నుంచి కరెంటు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాదాపు రోడ్ సౌకర్యం మా అంబేద్కర్ నగర్లో 3వ వార్డుకు చెందిన నేను ఇక మా అందరికీ మీకు మీ ప్రజల సహకారంతో ఇచ్చేయండి, మీకు చాలా నేను చేస్తానని వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇక 5 సంవత్సరాలలో నేను దాదాపు చాలా అభివృద్ధి చేసి కనీసానికి నేను ఇంట్లో ఉండకుండా ప్రజల్లో ఉండి వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ మధ్యలో ఉండి పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కూడా నేను ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తానని వాళ్ళందరికీ కూడా నేను వాగ్దానం చేయడం జరిగింది. ఈ చెత్త కానీ కవర్స్ కానీ ఇవి అంతా ఎక్కడిది అక్కడే ఉండి అభివృద్ధి లేకుండా అంధవీకారం అయిపోయిన మా అంబేద్కర్ నగర్లో చాలా పనులు చేసుకోవాలి. ప్రజల్లో చాలా ఇంకా ఒక్కటి కాదు చెప్పాలంటే అది చెప్పలేని విధంగా ఉంది. ప్రజలంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్క మాకు ప్రాబ్లాలు చాలా ఉన్నాయి, అవన్నిటికి హామీ ఇవ్వండి, మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు మాటిస్తున్నారు. ప్రతి లైన్కి వెళ్ళినా అక్కడ ఏది రవీంద్ర నగర్లోనే అయితే పాపం అక్కడ ఇట్లా వెళ్ళలేని పరిస్థితి, రోడ్డు అసలు బండి కూడా పోని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంత అంటే అంత అభివృద్ధి చేసి ముందడుగేసి మీరందరు కూడా ఓటు వేసి నన్ను గెలిపించాలని మీకు అందరికీ చాలా పనులు చేస్తా మీ మధ్యలో ఉంటా. నేను ఒక కౌన్సిలర్గా కాకుండా మీ మనిషిగా మీ ఎమ్మడి ఉంటూ మీకందరికీ అన్ని సౌకర్యాలు చేస్తానని నేను మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా అదే అంటున్నారు, అక్క నువ్వు ఉంటేనే మాకు చాలా న్యాయం జరుగుతుంది, మీరే మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా. నేను దండం పెడతా ఉంటే ఉల్టా వాళ్ళే దండం పెట్టి అక్క మీకు వేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. జై తెలంగాణ, జై దుర్గం చిన్నయ్య.